నల్గొండ జిల్లా మిర్యాలగూడలో లయన్స్ క్లబ్ ఆఫ్ మిర్యాలగూడ వనితా డైమండ్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీనివాస్ నగర్ బాలికల గురుకుల పాఠశాలలో మరియు దామర్ జిల్లా గురుకుల విద్యార్థినులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. పీఎంజేఎఫ్ లైన్ మదన్ మోహన్ రేపాల దాతృత్వంతో గురుకుల పాఠశాల విద్యార్థినులకు స్పోర్ట్స్ కిట్స్ అందించడం జరిగిందని లయన్స్ క్లబ్ వనితా డైమండ్ అధ్యక్షులు మాషెట్టి గీత తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పీఎంజేఎఫ్ లైన్ కేఎన్ ప్రసాద్ హాజరై విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్స్ అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్పోర్ట్స్ వలన విద్యార్థుల్లో శారీరక మానసిక దృఢత్వం పెరుగుతుందన్నారు. ప్రతి విద్యార్థికి చదువుతో పాటు ఆటల యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో వనితా డైమండ్ అధ్యక్షులు మాషెట్టి గీతం, సెక్రటరీ ఉప్పల సేవితం, కోశాధికారి సురభి సుజాత, పాఠశాల ప్రిన్సిపాల్ కె ఉమాదేవి, వైస్ ప్రిన్సిపాల్ సరిత, డైమండ్ నేత్రనిధి వ్యవస్థాపకులు మాషెట్టి డైమండ్ శ్రీనివాస్, జనగండ్ల లింగయ్య, సింగురాంబాబు, రామరెడ్డి అశోక్, బిఎం నాయుడు, సీతారాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఏ బ్రాంచ్ లో ఎన్ని సేవ్స్ ఉన్నాయి, ఎన్ని పెండింగ్ ఉన్నాయి అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఒక రోబో వచ్చి చిన్న ఇన్స్ట్రుమెంట్ ఎలెక్సా వైఫై కనెక్ట్ చేసి ఒక పవర్ సాకెట్ లో మనం ప్లగ్ పెట్టినట్లయితే అడుగుతుంది. వాట్ టైమ్ ఇస్ నౌ? నౌ ద టైమ్ ఇస్ 11:15 అని చెప్తుంది. వాట్ ఈస్ టుడే? టుడే ఇస్ థర్స్డే. ప్లీజ్ ఆపరేట్ మై లిఫ్ట్ ఫోర్ సెకండ్ ఫ్లోర్. మన లిఫ్ట్ దగ్గర స్విచ్ వద్దాల్సిన అవసరం లేదు, మనంత పైకి వెళ్ళిపోతాం. ప్లీజ్ డౌన్ ఆపరేట్ ఎవ్రీథింగ్ ఇస్ డూయింగ్ ద ఎలెక్సా స్మాల్ ఇన్స్ట్రుమెంట్. అందుకే చెప్పాను, యువర్ మైండ్ ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ దాన్ క్రోర్స్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ ఉంది. సో లేదని చేంజ్ యువర్ సెల్ఫ్. మీరంతా చేంజ్ కావాలా, మార్క్స్తో పాటు టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోవాలా, అప్పుడే మీరు ముందుంటారు. యూ హ్యావ్ టు చేంజ్ అకార్డింగ్ టు ద చేంజ్. ఇఫ్ యూ డజంట్ చేంజ్ యూ బి ఎక్స్టింక్ట్. మారుతున్న పరిస్థితులలో మీరు మారకపోతే అప్డేట్ కాకపోతే వీ విల్ బి ఎక్స్టింక్ట్. మాయమైపోతాం. నేను నీట్ చేంజ్ యువర్ అంతేనా? ఓకే. ఇంకా యువర్ సో యంగ్ కంట్రీ 145 lakhs or thousands or crores. సో ఇండియా ఇస్ వరల్డ్ లో ఉన్న అన్ని కంట్రీస్ కన్నా మన భారతదేశంలో మీలాంటి యువత రా మెటీరియల్ ఎక్కుతుంది ప్రపంచంలో. యు ఆర్ ద విజన్ ఆఫ్ ద కంట్రీ, యు ఆర్ ద ఫోకస్ ఆఫ్ ద కంట్రీ, యు ఆర్ ద మిషన్ ఆఫ్ ద కంట్రీ, యువర్ ఆల్ ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ. మీరంతా భారతదేశ భవిష్యత్తు, మీరంతా చక్కగా చదువుకొని ఒక బెస్ట్ సిటిజన్ గా కావాలి. ఇంట్లో గత ప్రిన్సిపల్ గారు ఉన్నప్పుడు నేలి కటర్స్ 400 రిబ్బన్స్ అలాగే డస్ట్ బాక్స్ అవి ఇవ్వడానికి ఒకసారి వచ్చాము. మరి అదేవిధంగానే ఇప్పుడు స్పోర్ట్స్ కిట్స్ ఇవ్వడానికి మన చీఫ్ గెస్ట్ పీఎంజేఎఫ్ లైన్ కేఎన్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అప్పుడు ఎప్పుడు కూడా సాగుతానే ఉంటుంది. మరి మా అందరినీ ఒక లైన్ లీడర్గా తయారు చేసిన వారికి హృదయపూర్వకంగా వారిని మంచి స్పీచ్తో వీళ్ళందరికీ స్పీచ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఒకసారి క్లాప్స్. అక్కడ మీరు మీరు సాధించిన తప్పులు, మీరు సాధించిన షీట్లు చూస్తారు. మిమ్మల్ని చూశాక నాకు ఒక ఇన్స్పిరేషన్ వచ్చింది. ఏంటంటే మీకు ఇక్కడ ఆడుకోవడానికి సఫిషియంట్ ప్లేస్ ఉంది, మీరు ఆడుకోవడానికి ఓల్డ్ అంత టైం కూడా దొరుకుతుంది. మరి ఇది అన్ని చోట్ల దొరకదు. లక్షలు లక్షలు ఫీజులు పోస్తే హైదరాబాద్లో మా మనవలు చదువుకుంటున్న దగ్గర మీకు ఈ ఫెసిలిటీస్ లేవు. ఎలా మీకు ఉన్నాయి ఈ ఫెసిలిటీస్ మీరు చక్కగా యూజ్ చేసుకుని ఎంతో ఎదురుగా కలుగుతారు. మీకు ముఖ్యంగా ఈ నల్గొండ జిల్లాలో వాలీబాల్ క్రీడా మొదట్లో బాగా ఫేమస్ ఉండేది. ఆ రోజులలో మన నల్గొండ జిల్లా దేవరకొండ నుంచి సలోమి అనే ఒక అమ్మాయి నేషనల్ ప్లేయర్గా సెలెక్ట్ అయింది. నేషనల్స్కి మారుమూల ప్రాంతాల నుంచి కూడా మనలో ప్రతిభ ఉంటే, మన ప్రతిభని ప్రదర్శించే అవకాశం దొరికితే మనం ఎంతో ఎదుర్కొంటాం. వారికి మీరు చెప్పినట్టయితే మీకు కావాల్సిన ఏర్పాట్లన్నీ నేను చూస్తాను. ఎందుకంటే
మనలో చాలా మందికి ప్రతిభ ఉండి కూడా పోటీలో పాల్గొనకపోవడం మన ప్రతిభ బయట కావట్లేదు. అట్లాంటి అవకాశం ఓపెన్ ఉండటం కోసం, అట్లాంటి అవకాశం దక్కడం కోసం, అట్లాంటి విస్తారంగా ఉండటం కోసం మీకు అట్లాంటి ఏర్పాటు చేస్తానని అర్థం చేసుకోవాలి. ఫిజికల్ ఫిట్నెస్ ఎంత ఉంటే మీ మైండ్ కూడా అంతే ఫిట్నెస్ గా ఉంటుంది. అశోక్ గారు వచ్చారు, మరి మాట్లాడడానికి సమయం లేదు కాబట్టి విస్తారం చేసి వారు కూడా మీకోసం ఆశీర్వదించారు. ఒకసారి అలాగే అయ్యప్ప స్వామి నాయక్ స్వామి మీకోసం వచ్చాడు. మన పాప ఇంటర్నేషనల్ చెస్ ప్లేయర్ కోచ్ అండ్ అమెరికాకి ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళు కోచింగ్ చేసి 4 వరల్డ్ రికార్డ్స్ వచ్చింది. దాంట్లో భాగంగా మనం విజయవాడ కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో మీకు డిస్టిక్ కానీ స్టేట్ కానీ నేషనల్ కానీ ఇంటర్నేషనల్ కానీ ఆడడానికి చెస్ వరకు చాలా కాస్ట్లీగా ఉంటుంది. ఎవరికైనా చెస్ వచ్చినట్లయితే సుజాత టీచర్ గారిని అడిగితే వారి ద్వారా మీకు తీసుకెళ్ళి కోచింగ్ అనేది ఇస్తారు, లేదంటే వీక్లీ అయినా మంత్లీ ఒక్కొక్కరు క్లాస్ ఇస్తారు. మరి అలాగే మీకు ఇంత కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమానికి వచ్చిన వారి పెద్ద వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఒకసారి అందరికీ వీళ్ళకి అందరికీ ఒకసారి గట్టిగా క్లాస్ ఉంటుంది.